ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ ప్యారడైస్. ఇవాళ నేను ఫిష్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిపోతున్నాను. నా ఫస్ట్ వీడియోలో నేను మీకు ఫిష్ ఫ్రై చేసి చూపించాను, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ యొక్క ఫిష్ కర్రీని నేను గ్యాస్ మీద చేయబోవడం లేదు, కట్లపై మీద చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో ఆ పద్ధతి ఎలా చేయాలో మీ అందరికి చేసి చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇవాళ చేపల పులుసుకి 2.5 కేజీ చేపలు తీసుకున్నాను. ఒక్కొక్కటి ఈ విత్తులో తీసేసుకోండి, కట్ చేసేసుకోండి. ఇందులోకి మ్యారినేట్ చేసేదానికి తగినంత కారం, పసుపు, ఉప్పు వేసేసుకోండి. అలాగని ఒక లెమన్ ఫుల్గా 2.5 కేజీస్ ఫిష్కి ఒక ఫుల్ లెమన్ని బాగా స్క్వీజ్ చేసుకోండి. పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ. ఎర్రగడ్డ మీకు వచ్చేసి ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇప్పుడు నేను 2.5 కేజీస్కి నేను 2 ఎర్రగడ్డలు వేసుకున్నాను. కరేపాకు, మెంతులు, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, అలా టెంకాయ పూర్తిగా పచ్చి టెంకాయ ఒకటి ఫుల్గా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, ఎర్రగడ్డ ఒక 2, చిన్న చిన్న ఎర్రగడ్డలు అయితే 2, పెద్దవైతే 3. దీనికి సరిపోయేంత నేను తీసుకున్నాను. మీరు ఎంత అమౌంట్ తీసుకుంటారో చేపలు దాని తగిన విధంగా తీసుకోండి. ఇది వచ్చేసి కొత్తిమీర, పట్ట, లవంగం, ఏలకలు ప్లస్ సోంపు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసిన మిశ్రమం ఇది. అల్లం తెల్లగడ్డ పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, టమాటో మిక్సీ కొట్టి జ్యూసీ చేసుకున్నాను. చింతపండు పులుసు, పెరుగు, మామిడి పీసెస్, మామిడికాయ పీసులు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదు. జింజర్లీ ఆయిల్, దీనికి కంపల్సరీగా కోకోనట్ ఆయిల్ లేదంటే జింజర్లీ ఆయిల్, నువ్వుల నూనె లేదంటే చెయ్యి గింజల నూనె తీసుకోండి, కొద్దిగా కొత్తిమీర ప్లస్ కొద్దిగా బెల్లం. మీకు కావాలంటే టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. నేను లాస్ట్లో వేస్తాను, రండి స్టార్ట్ చేద్దాం. నా కట్లపై చూస్తే రండి స్టార్ట్ చేద్దాం. ఇదండి ఈ పాత్రకి మనము అలాగనే పెట్టేయకూడదు పొయ్యి మీద, ఎందుకంటే వాష్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకని దీన్ని బూడిదతో ఫుల్గా రబ్ చేసేసాను. ఆయిల్ వేడి ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. మెంతులు, కరివేపాకు, బాగా కట్టుకోండి రావాలి. చేసుకోండి తెల్లగడ్డ,
సాల్ట్ వేసేసుకోండి. తొందరగా బ్రౌన్గా వచ్చేస్తుంది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ టెంకాయ పేస్ట్ వేసుకుంటాం. ఇలా ఫ్రై పేస్ట్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇది ఆనియన్ పేస్ట్. ఇలా బాగా మిక్స్ చేసేసి ఈ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మిక్స్ చేయండి. ఇలా వచ్చాక మనం మిక్స్ చేసి పెట్టుకుంటాం గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్. చూడండి ఆయిల్ అంటే ఎంత బాగా పైకి వచ్చిందో. ఇందులోకి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్, కారం, ధనియాల పౌడర్ ఇలా బాగా అంత పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఈ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఇందులోకి కావాల్సినంత తగినంత ఉప్పు కారం మీరు చూసి వేసేసుకోండి. ఇప్పుడు నాకైతే కరెక్ట్గా ఉంది. మసాలా ఉడికిన తర్వాత ఈ చాప్ మసాలా మ్యాగ్నేట్ చేసిన చాప్ తర్వాత లైట్గా అలా కలిపేస్తుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అరకాయలు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనలే, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది.
పనులు విరిగిపోతాయి ఫిషెస్. ఒక 2 మినిట్స్ చాలు, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చేపల పులుసు చూడండి, ఆయిల్ ఎంత బాగా పైన పైన తెలుతుందో. లాస్ట్ మనం కొత్తిమీర డెకరేట్ చేస్తున్నాం. సో నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను, మీరు కూడా ఖచ్చితంగా బెల్లం వేసుకోండి. మన స్పైసీ అయిన ఫిష్ కర్రీ రెడీ అయింది. దాన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఐ ట్రై దిస్. ఇప్పుడు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తా. ఆహా, స్మెల్ అయితే అద్దరిపోతుంది ఈ ఎండకి. ఫిష్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా వేడిగా ఉంది చూడండి. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. What's on the top?